మోడీ బయోపిక్ విశ్వనీత తెరకెక్కించనున్న యువ డైరెక్టర్ క్రాంతి కుమార్ తుది దశకు ప్రీ ప్రొడక్షన్ త్వరలో సెట్స్ మీదకు. అన్ని భారతీయ భాషల్లో నిర్మాణం. మొత్తానికైతే బయోపిక్ విశ్వనీత అని పేరు పెట్టిరు. ఇప్పుడు వాళ్ళే ఆయన మళ్ళీ వచ్చినటువంటి రాముడు మేరా రామ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కూడా అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజున కూడా మరి అక్కడ బీజేపీ నేతలు కానీ లేదంటే ఆర్ఎస్ఎస్ నేతలు కానీ బజరంగల నాయకులు కానీ వాళ్ళందరూ నయా రామ్ అయ్యగా అని చెప్పేసి మాట్లాడేది జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ఇక రాముని పేరు పెట్టే సినిమా తీయకుండా మళ్ళీ విశ్వనేత అని ఎందుకు పెడుతుండ్రో ఎందుకు తెలియదు. విశ్వనేత అంటే ఈయన కేవలం భారతదేశానికి సంబంధించిన ప్రధాని మాత్రమే. కొంతమంది ఏమో నరేంద్ర మోడీ సంబంధించిన విషయంలో ఏం మాట్లాడతారు అంటే నరేంద్ర మోడీ ఏ దేశానికి పోయినా కూడా దేశంలో ఆయననే ముందు వరుసలో పెడతారు అని అంటే ఏ దేశంకు ఏ ప్రధానమంత్రి పోయినా కూడా ముందు వరుసలో ఆయనే పెట్టుకుంటారు. ఆ విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానో లేదంటే ట్రంపో ఇండియాకి వచ్చినప్పుడు మొత్తం రోడ్లు క్లీన్ చేసిరు, బ్రష్లను చిన్న చిన్న బ్రష్లను పట్టుకొని ఇక్కడ దుమ్మున్నా ఊడ్చిరు. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? బరాక్ ఒబామా ఈ దేశానికి వస్తున్నప్పుడు ఆగ్రాలో లేదంటే ఢిల్లీలో రోడ్ల మీద మొత్తం చీపుర్లు కాదు చీపుర్లు అట్టి పట్టుకొని ఊడ్చేయంటే దుమ్ము ఊదలేదు అని చెప్పేసి బ్రష్లు పట్టుకొని బ్రష్లతో క్లీన్ చేసిరు మొత్తం. ఎందుకు అని అంటే అమెరికా ఎంత క్లీన్గా ఉందో ఇండియా కూడా అంత క్లీన్గా ఉంది, ఇక్కడ ఉన్న రాజధాని క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ క్లీన్ అని చెప్పేసి అందరు అనుకోవాలని చెప్పేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి కార్మికులను అవసరమైతే కొత్త వాళ్ళని తీసుకొని మరి ఆ కాలువల్ని కానీ మొత్తం ఆ రోడ్లను కానీ క్లీన్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు. మరి అది దాన్ని చూసినప్పుడు ఆ ప్రపంచం మొత్తం కూడా బరాక్ ఒబామాకి భయపడుతుంది అని చెప్పేసి రాసుకున్నారు వాళ్ళు. ఏ దేశాధ్యక్షుడైనా కూడా ఆ దేశం నుండి వేరే దేశానికి విజిటింగ్ పోయినా లేదంటే ఆ దేశాధ్యక్షులతో మాట్లాడడానికి వచ్చినా తప్పకుండా ఆయనకి ఇచ్చేటువంటి సముచిత స్థానాన్ని వాళ్ళు ఇస్తారు. ఈరోజు నరేంద్ర మోడీ ఎక్కడ పోయినా ఆ దేశంలో ట్రంప్ దగ్గర పోతే ట్రంప్ కూడా అసలు నరేంద్ర మోడీ చాలా గొప్పోడు అని మాట్లాడిన అని చెప్పేసి అంటే ట్రంప్ ఈ దేశానికి వచ్చినప్పుడు మనం మాట్లాడతలేము ట్రంప్ చాలా గొప్పోడు ట్రంప్ చాలా గొప్పోడు అని. ఈయన చైనాకు పోయి చైనా దేశాధ్యక్షులతో మాట్లాడేదా? పాకిస్తాన్ పోయి పాకిస్తాన్ దేశాధ్యక్షులతో మాట్లాడేదా? మరి ఈరోజు పాకిస్తాన్ చైనా దేశాల్లో తిరిగి వచ్చినటువంటి నరేంద్ర మోడీ మా విశ్వనేత ఎట్లయితాడు? హిందువులకు గొప్ప నేత ఎట్లయితాడు? పాకిస్తాన్ అంటే మనం వడనే పడదే, చైనా అంటే మనం నచ్చనే నచ్చదే. మరి చైనా నచ్చకపోయినా పాకిస్తాన్ నచ్చకపోయినా ఆ దేశానికి వేసినటువంటి వ్యక్తిని మనం భుజాల మీద ఎత్తుకున్నాం అంటే కారణం ఏంది అని అంటే మన అందరం కూడా ఈరోజు మోడీ భక్తులుగా మారిపోతున్నాము. మోడీ అనే వ్యక్తి ఈరోజు కేవలం దేశంలో ఉన్నటువంటి హిందువులను మాత్రమే ఆధారంగా చేసుకుని రాజకీయ పబ్బం కలుపుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడికి మనం మన హిందుత్వాన్ని మన హైందవాన్ని మన దేవులను మన భక్తిని మొత్తాన్ని కూడా కేవలం ఒక వ్యక్తి మీద తాకట్టు పెడతా ఉంటే మనం మారాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు అనంటే మోడీ భక్తులుగా మారిపోతే ఈ దేశంలో హిందుత్వం పేరుతోని దాడులు వేసుకున్న పరిస్థితి వస్తుంది. అది కేవలం మోడీ కోసం, ఈరోజు రామ మందిరం కోసం ప్రయత్నం చేసిందంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ లేదంటే బజరంగ దళ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మొదటి నుండి రామ మందిరం కోసం పాటుపడ్డారు. ఈరోజు ఆ క్రెడిట్ మొత్తం తీసుకుపోయి బీజేపీ ముఖ్యంగా నరేంద్ర మోడీ తన ఆ ఖాతాలో వేసుకొని ఈరోజు నేనే నిర్మాణం చేసిన అని చెప్పేసి రాముని విగ్రహం పెట్టి అయోధ్య చుట్టూ మోడీ యొక్క ఫ్లెక్సీలే ఉన్నాయి. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇన్ని ఏళ్ల పాటు ఆ ఏది అయోధ్య రామ మందిరం కోసం ప్రయత్నం చేసినటువంటి ఏ ఒక్కరి పేరు అందులో కనవ్వలేదు. ముఖ్యంగా దానికోసం మొదటి నుండి పనిచేసినటువంటి ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళ పేర్లే అందులో లేవు అని అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు మోడీ రాగానే మనం మోడీ భక్తులుగా మారిపోయి మోడీ 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 అని చెప్పేసి విశ్వనేత అని పేరు మీద సినిమాలు తీసుకుంటున్నాం కానీ నిజానికి మోడీ కాదు ఈరోజు రామ మందిరం కోసం పోరాటం చేసింది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పొంగిలేటితో ధరణి భేటీ, ధరణి కమిటీ భేటీ, మధ్యంతర నివేదిక రూపకల్పనపై చర్చ, నేడు కలెక్టర్లతో మరో సమావేశం, సీసీఎల్ఏ కార్యాలయంలో మీటింగ్. ధరణికి సంబంధించిన విషయంలో ధరణి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏ ఏ భూములకు సంబంధించిన విషయంలో ఎట్లా అన్యాయాలు జరిగినాయి, అవి రేపు తీసుకొచ్చేటువంటి భూమాతకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో భూమాత అనే ఇప్పుడు ధరణి పేరుతో ఏ లోపాలు ఉన్నాయో వాటి అన్నిటిని సవరించేటువంటి ప్రయత్నం చేస్తూనే మరి భూమాతలు అలాంటివి ఏమీ జరగకుండా ముఖ్యంగా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయకుండా ధరణి పేరు మార్చిరు, భూమాత అని పెట్టిరు తప్ప అందులో మార్పులు చేర్పులు ఏమీ లేవు అనేటువంటి నింద కూడా వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటివి జరగకుండా చూసుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ధరణి పేరు మార్చి భూమాతను తీసుకొస్తే ఆ భూమాత అనేది మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములకే ఉపయోగపడేటువంటి ప్రయత్నం జరిగితే మాత్రం ధరణి వల్ల ఎన్ని ప్రాణాలు పోయినాయో భూమాత వల్ల కూడా రానున్న రోజుల్లో అన్ని ప్రాణాలు పోతాయి. ఎందుకు అనంటే
ధరణి వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది, ఈరోజు కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో వందల సార్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఈరోజు ధరణి బాధితులు అందరూ కూడా కాంగ్రెస్ ను పట్టగట్టించడం ప్రయత్నం చేశారు. మరి ఈ రోజు మళ్ళీ ధరణిని తీసేసి ఇంకో పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే, మరి ఇంకో పథకం తీసుకొస్తే అది కూడా ప్రజల ప్రాణాలు తీసే విధంగా, ముఖ్యంగా పేద రైతుల పుట్టగొట్టే విధంగా ఉంటే మాత్రం దానివల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోతారు. కాబట్టి మరి ప్రభుత్వం పకడ్బందీగా ఎట్టి పరిస్థితుల్లో చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది.